Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Why not kuppam? Why not pulivendala? ఏది సాధ్యం ఏది అసాధ్యం. నాగార్జున కథానాయకుడిగా నటించిన శివ చిత్రంలో ఒక డైలాగ్ ఉంటుంది. శివ శివ శివ, ఎవడి శివ? వంద లారీలతో జనాలను తీసుకెళ్లి ఏసేయండి అని విలన్ చెబుతాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వైనాట్ 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 అన్న పదమే వినపడుతోంది. ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 అంటోంది. ప్రతిపక్ష తెలుగుదేశం వైనాట్ పులివెందల అంటోంది. గత ఎన్నికలలో 151 సీట్లు గెలవగలిగినప్పుడు 175 సీట్లు ఎందుకు గెలవలేమని, వచ్చే ఎన్నికలలో 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా పనితీరు ఉండాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీపై పైచేయి సాధించడానికి, ఆ పార్టీని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టడానికి వైసీపీ ఎంచుకున్న స్లోగన్ వైనాట్ 175. దీనికి విరుగుడిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా వైనాట్ పాట పాడుతున్నారు. వైనాట్ పులివెందుల, పులివెందుల నియోజకవర్గంలో ఎందుకు గెలవలేమని చంద్రబాబు పార్టీ శ్రేణులను ప్రశ్నిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో 100,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని, అలాగే పులివెందులలో కూడా టీడీపీ ఘన విజయం సాధిస్తుందని నెల్లూరు పర్యటనలో చంద్రబాబు చెప్పారు. పులివెందులలో టీడీపీ గెలవడం అసాధ్యమని, అలాగే కుప్పంలో చంద్రబాబు గెలుస్తారు కానీ 100,000 మెజారిటీ రాదని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీపై మరో పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి, పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఇరు పార్టీల అధినేతలు ఈ మార్గం ఎంచుకున్నారని, వారు ఆడే మైండ్ గేమ్లో వైనాట్ అనే పదం ఒక పావులాంటిదని అంటున్నారు.